అందరికీ నమస్కారం మిత్రులారా, మన సంజీవిని ఆశ్రమం వీడియోస్ని ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మెలాసిజియా గ్లోబోజా. ఏంటి, ఇదేంటి, కొత్తగా ఉందనుకుంటున్నారా? మెలాసిజియా గ్లోబోజా అనేది ఒక జెర్మ్ అండి. అది అందరినీ సతాయించే పనిచేస్తుంది. అది అంటే అందరూ నెత్తిన మీద తల పెట్టుకొని గీరుకునేటట్టు చేస్తుంది. అర్థం కాలేదా? డాండ్రఫ్, చుండ్రు ప్రాబ్లము రావడానికి ఈ మెలాసిజియా గ్లోబోజా అని చెప్పి ఒక జెర్మ్ పనిచేస్తుంది. ఎందుకు చుండ్రు వస్తుంది అంటే, మన తలలో ఉండేటువంటి స్కిన్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది. దాంట్లో ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి, సెబమ్ అంటే ఆయిల్ లాంటి దాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆ గ్లాండ్స్. ఈ మెలాసిజియా గ్లోబోజా అనేది జర్మ్ ఏం చేస్తుందంటే, అక్కడికి వెళ్ళి ఆ ఉన్నటువంటి ఆ సెబమ్ని డిప్లీట్ చేసేస్తుంది, ఆయిల్ని స్ప్లిట్ చేసేస్తుంది. స్ప్లిట్ చేయడం వల్ల మన స్కిన్, అందరికి అవుతుంది ఇది, యూజువల్గా అవుతుంది, కానీ మన స్కిన్ దానికి అలర్జిక్ ఉందనుకోండి, ఇరిటెంట్గా ఫీల్ అయిందనుకోండి, ఇరిటేషన్ ఫీల్ అయిందనుకోండి, దురద స్టార్ట్ అవుతుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ మీద ఉండేటువంటి డెడ్ స్కిన్ అంతా ఏదైతే ఉంటుందో అది కాస్త ఫ్లేక్స్, పొలుసులు పొలుసులుగా రాలిపడుతూ ఉంటుంది, డ్రై అయిపోయి పడేటి ఉంటుంది, కొంతమందికి వెట్టగా కూడా వస్తుంది. సో అంటే ఈ మెలాసిజియా గ్లోబోజా దాని మీద ఎందుకు పనిచేస్తుంది? అది కూడా అందరికీ ఉంటుంది, కొంతమందికి ఇరిటేషన్ ఎందుకు వస్తుంది అంటే, ఎవరే యూజువల్గా ప్యూబర్టీ అంటారు, అంటే కాస్త వయసు వచ్చేటప్పుడు హార్మోన్ చేంజెస్ జరుగుతాయి. హార్మోన్ చేంజెస్ జరిగినప్పుడు ఆ ఆయిల్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఆయిల్ ఎప్పుడైతే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు ఈ మెలాసిజియా గ్లోబోజ్ అనేది అలా కూర్చుంటుంది, అది అట్రాక్ట్ అయిపోతుంది అనమాట. దాని దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని ఎక్కువ డిప్లీట్ చేయడం, డ్యామేజ్ అంటే స్ప్లిట్ చేయడం మొదలు పెడుతుంది. ఈ స్ప్లిట్ చేయడం మొదలు పెడితే ఇరిటేషన్, అంటే అందరికీ ప్యూబర్టీలో రాదు కదా, ఎవరికైతే ఇరిటేషన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది. సో ఇది యాక్చువల్గా మెకానిజం, దాని లోపల జరిగేటువంటి మెకానిజం డాండ్రఫ్ రావడానికి. సో ఈ డాండ్రఫ్ వస్తే మెల్లగ, కొంతమందికి అది సోరియాసిస్కి కూడా కన్వర్ట్ కావచ్చు, లేదా సోరియాసిస్ వల్ల కూడా మీకు డాండ్రఫ్ రావచ్చు, ఇదే జరగవచ్చు. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది. అలాగే ఇంకా ముఖ్యంగా స్లీప్లెస్నెస్, నిద్ర సరిగ్గా పట్టని వాళ్ళకి కూడా రావచ్చు. అలాగే కొంతమంది, ఇంకా ముఖ్యంగా ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి విషయం, ఫాస్ట్ ఫుడ్స్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఫుడ్స్, ఈజీగా అలా తీసుకుంటే ఇలా డైజెస్ట్ అయిపోయేటువంటి ఫుడ్స్, తొందరగా బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగేటువంటి ఫుడ్ మనం తీసుకున్నాం అనుకోండి, డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మనము ఫాస్ట్గా డైజెస్ట్ అయ్యేటువంటి ఫుడ్స్ మనం తీసుకుంటే లోపలికి వెళ్ళినప్పుడు ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ గ్లూకోజ్ ఉంది కాబట్టి ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అది ఏం చేస్తుందంటే, మన ఏదైతే ఈ ఆయిల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సెల్స్, సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి శబం ఎక్కువ చేస్తుంది. ఆయిల్ ఎక్కువైందా, శబం ఎక్కువ వచ్చేసిందా, మళ్ళీ మెలాసిజియా గ్లోబోజా వచ్చేస్తుంది అక్కడికి. అక్కడికి వచ్చి దాన్ని డిప్లీట్ చేస్తూ ఉంటుంది. సో ఎవరికైతే డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు ముందు ఈ ఫాస్ట్ ఫుడ్స్ మొత్తం కట్ చేసేసేయండి. అసలు ఎటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ తినొద్దు, స్టోర్ చేసిన ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. వాళ్ళు టచ్ చేయకపోతే ఆటోమేటిక్గా డాండ్రఫ్ తగ్గడం మొదలవుతుంది, ఇది గమనించాలి. మరి దీనికి రెమెడీ వాడుతూనే ఉంటారు, అందరు క్రీములు వాడుతూనే ఉంటారు. చెప్పాం మనం, బయట దొరికే క్రీమ్స్ కాదు, మన వంటింట్లో ఉండే మెథడ్స్ని మనం తీసుకుందామని. రెగ్యులర్గా హెడ్ బాత్ చేయాలి, ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి వాళ్ళు, ఎవ్రీ డే చేయాలి. షాంపూ వాడొద్దు, కొంతమందికి షాంపూస్ కూడా పడవు. కాస్మెటిక్స్, మీరు వాడేటువంటి కాస్మెటిక్స్ దేనికైనా సరే, హెయిర్ కలర్ కావచ్చు, లేకపోతే షాంపూస్ కావచ్చు, ప్లస్ ఫేస్ మీద పెట్టుకునేటువంటి ఈ ఫేస్ క్రీమ్స్, ఇటువంటి ఏదైనా సరే అవి పెట్టుకునేటప్పుడు పొరపాటున మన స్కిన్ మీద పడ్డది అనుకోండి, తలకుండేటువంటి స్కిన్ మీద పడితే డాండ్రఫ్కి క్రియేట్ కావచ్చు, దీని అలర్జీ కూడా వస్తుంది. కాబట్టి ఇటువంటివి వాడొద్దు. ఇరిటెంట్స్ ఉంటే ఎట్టు పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ థింగ్ వాడొద్దు. అందుకని ఏం చేయాలి, మనం స్నానం చేయాలంటే కుంకుడుకాయ రసం వాడాలి. కుంకుడు రసంతోనే హెడ్ బాత్ చేయాలి. కుంకుడు రసం, కుంకుడుకాయలు తెచ్చి దంచి దాన్ని పిసికి ఆ నీళ్ళు తీసుకోండి. అంతేగాని బయట మళ్ళీ కుంకుడుకాయ రసం స్టోర్ ఉంటుంది అది వాడొద్దు, లేదా కుంకుడుకాయ పొడి దొరుకుతుంది అది కాదు. మీరు కుంకుడుకాయలు నైట్ నానబెట్టి పొద్దున్న లేచి దాన్ని పిసికి వచ్చేటువంటి నీళ్ళతో మాత్రమే చేయాలి. అలా చేస్తేనే మీ డాండ్రఫ్కి బాగా పనిచేస్తుంది. రెండోది వేప నూనె.
వేప నూనె దొరుకుతుంది నీమ్ ఆయిల్. సో ఆ వేప నూనె ఇంకా ప్రశస్తమైనది ఏదైనా గిన్నె ఉండి అక్కడ వేపకాయలు వేసేసి దాంట్లో నుంచి తీసేది ఏదైనా ఉంటే అది బెటర్. ఓకే, ఆ వేప నూనె తీసుకొచ్చి మీ మాడుకి అప్లై చేయాలి. అంటే వెంట్రుకలకు కాదు, ఎక్కడైతే స్కిన్ ఉంటుందో అక్కడ అప్లై చేయండి. అక్కడ అప్లై చేసి అంటే ఇది స్నానానికి వెళ్ళబోయే ముందు కనీసం ఒక 2 గంటల ముందు 3 గంటల ముందు చేస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. దాని తర్వాత వెళ్ళి మీరు స్నానం చేయొచ్చు. ఇటువంటిది మీరు చేయొచ్చు. ఇంకా ఇంకొక చిట్కా, మనము వంట నూనె, ఏ వంట నూనె అయినా పర్లేదు, యూజువల్గా అయితే మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి అని చెప్తాము. సో కుసుమ నూనె అంటాము అటువంటి ఆయిల్, కానీ ఏదైనా సరే తీసుకొని దాంట్లో ఉమ్మెత్తాకుల రసం. బాగా విలేజ్లో బయట ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త చెట్లు దొరుకుతుంటాయండి. సో పెద్ద పెద్ద పూలు వస్తుంటాయి చూడండి, గూగుల్ కొడతారు కదా, గూగుల్ ఉమ్మెత్త చెట్టు ఎలా ఉంటుంది, ఉమ్మెత్త ఆకులు ఎలా ఉంటుందో తెలుసు, అవి ఎక్కడైనా దొరుకుతాయి. సో ఆ ఉమ్మెత్త ఆకులు తీసుకొని వచ్చి దాన్ని క్లీన్ చేసేసి దాన్ని దంచాలి. దంచేసి ఆ ఉమ్మెత్త ఆకుల రసం తీసుకోవాలి. రసాన్ని మనం వాడేటువంటి సన్ఫ్లవర్ ఆయిల్లో కానీ లేకపోతే కొబ్బరి నూనె బెటర్, ఇంకా రెగ్యులర్ మనం పెడుతుండేది అదే కాబట్టి కొబ్బరి నూనె బెటర్. కొబ్బరి నూనె కానీ ఉమ్మెత్తాకుల రసం ఈ రెండు మిక్స్ చేయండి. అంటే ఉమ్మెత్తాకుల రసం ఎక్కువ ఉండాలి, కొబ్బరి నూనె కొంచెం తక్కువ ఉండాలి. ఓకే, అంటే 1:2, అంటే ఉమ్మెత్తాకుల రసము ఒక 50 ml తీసుకుంటే ఆయిల్ వచ్చి 25 ml, దాంట్లో సగమే తీసుకోండి. దీన్ని అప్లై చేయండి, బాగా అప్లై చేయాలి మాడికి ప్లస్ మీ వెంట్రుకలకి అప్లై చేయొచ్చు. మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మాడికే. సో దీన్ని ఇలా ఉంచి ఒక 3-4 గంటలు ఉన్న తర్వాత తల స్నానం చేసేయండి. హెడ్ బాత్, కుంకుడుగాయ రసం మాత్రమే సుమా. సో దీంతో తలస్నానం చేస్తూ ఉంటే రెగ్యులర్గా 3 వారాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చేయొచ్చు, ఇవి ట్రై చేయండి. ఎన్నో ట్రై చేసి ఉంటారు కాస్మెటిక్స్, మనకు తెలియని విషయాలు, దాంట్లో ఏ కెమికల్స్ ఉన్నాయో తెలియకుండా మనం ట్రై చేసి ఉంటాం. షార్ట్కట్ మెథడ్స్ ఎప్పుడు వెళ్ళొద్దు. కొంచెం తగ్గడానికి, మనకు వచ్చినటువంటి ప్రాబ్లం తగ్గించుకోవడానికి కొంచెం టైం తీసుకున్నారనుకోండి, అది మనకు లాంగ్ స్టాండింగ్ కూడా ఉంటుంది. సో కాబట్టి కంగారు పడద్దు. డాండ్రఫ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ ఇది ట్రై చేయండి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, గ్రీన్ జ్యూసెస్, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, గ్రీన్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం, వీట్ గ్రాస్ పౌడర్, వీట్ గ్రాస్ జ్యూస్ తయారు చేసుకోవడం మీరే, ఇటువంటి ఎక్కువ తీసుకోవడం, ఫ్రెష్ వెజిటబుల్స్ ఎక్కువ వాడడం, హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం, ప్రాపర్గా తలకి తలస్నానం చేయడము, ఆరిన తర్వాత మీరు బయటకు వెళ్ళడం, ఇటువంటి కానీ చేయగలిగితే మీ డాండ్రఫ్ ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. చేస్తారు కదా. సో ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతోనే మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో మన సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియో షేర్ చేస్తూ ఉంది. మీరు వీటిని వాడి దానివల్ల వచ్చినటువంటి ఫలితాన్ని కింద కామెంట్ రూపంలో పెడితే మేము కూడా చూస్తాం, ఇంకో 10 మందికి కూడా యూజ్ అవుతుంది. సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అయిన 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే ఏ చికిత్సా విధానాలతో నయం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.